నెల్లూరులోని 26వ డివిజన్లో మేయర్ శ్రవంతి పర్యటించారు. 26వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సుప్రజ, వైసీపీ ఇన్ఛార్జ్ పురుషోత్తంతో కలిసి ఆమె పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కరెంట్ పోల్స్, కాలువ నిర్మాణం, రోడ్ల పరిస్థితిని గుర్తించినట్లు ఆమె మీడియాకు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ డివిజన్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. సచివాలయంకి ఒక వెహికల్ ఇస్తాను, చెత్త వెహికల్ ఇస్తాను, అప్పుడు మీకు క్లీన్ చేసిస్తాను. డే మార్చ్ రేపు ఖచ్చితంగా వచ్చి చెత్త వెహికల్ అనేది వస్తుంది. మీకు డస్ట్బిన్స్ ఇచ్చారా? డస్ట్బిన్స్ కూడా ఇస్తారు. ఇంటికి మూడు చెప్పులు ఇస్తారు, మీరు అది ఇంట్లోనే వేస్తే రోడ్డు శాంతి అది అది ఎందుకు అంటే అప్పటికప్పుడు వెహికల్ ప్రాబ్లం అంటున్నారు, తీపిచ్చింది దాన్ని ఎత్తిపించడానికి ఏంది? మా కొత్త వెహికల్ కదా, అలాగే చెత్త కూడా తీపిస్తాను. వెహికల్ అనేది వస్తే మీకు ఇంటి దగ్గరికి వచ్చి చెత్త తీసుకెళ్తారు, చెత్త వెహికల్స్ కూడా ఇస్తారు. వాటర్ కూడా రావట్లేదు. షట్టర్ పడిందంట, ఈ రోజు క్లియర్ చేస్తారు, రేపటి నుంచి వస్తారు. ఇరవై ఆరవ డివిజన్ని పరిశీలించడం జరిగింది. వాళ్ళకి కరెంటు స్తంభం ఒకటి లేదని చెప్పారు, అది కూడా అరేంజ్ చేపిస్తాను, ఒక పది రోజుల వ్యవధిలో అరేంజ్ చేపిస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకటి కాలవలు, ఈ రోడ్లు అన్న సమస్యను కూడా నా దగ్గరకు తీసుకొచ్చారు. అవి అధికారులతో మాట్లాడి తక్షణం దానికి కావాల్సిన చర్యలు చేపడతానని తెలియజేశాను. మరి ఇంకొన్ని సమస్యలు కూడా నా దృష్టికి తీసుకు, వాటర్ సమస్యలు అవి కూడా, మరికొన్ని సమస్యలు కూడా కార్పొరేటర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. అవి అధికారులతో చెప్పి దానికి చర్యలు ఏమైతో ఏ అధికారులకు ఆదేశించి చర్యలు చేపడతానని తెలియజేస్తున్నాను. కాలనీలో సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు, మేయర్ గారికి, మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. మేయర్ గారు అన్ని ప్రజలతో చర్చించి అన్ని ఎమ్మెల్యే గారితో, రూరల్ ఇన్ఛార్జి గారితో చెప్పి చేయిస్తానని చెప్పారు, హామీ ఇచ్చారు, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. రోడ్డు సమస్య ఉందని, కాలువ సమస్యలు, పోల్ సమస్యలు ఉన్నాయని, లైటింగ్కి లైట్లు వెళ్ళటం లేదని చెప్పారు. దానికి పోల్ ఇవ్వాలని చెప్పారు మేయర్ గారికి, అట్టే చేయిస్తానని చెప్పారు. శానిటైజర్ సమస్య ఎక్కువగా ఉంది, అది కూడా చేయిస్తానని చెప్పారు.